ఏమండి ఈ ఉగాదికి నా కోసం ఏం కొంటున్నారు? నీ కోసం ఏమీ కొనడం లేదు, మన కోసం ఓ కారు కొందాం అనుకుంటున్నాను. కారా? కారు కొంటే ఏమొస్తుందండి? మళ్ళీ దానికి ఓ మనిషిలాగా పోషించాలి, పెట్రోల్ వేయించాలి, సర్వీసింగ్ చేయించాలి. ఇవన్నీ కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకోండి, అప్పుడు ట్రాఫిక్ పోలీస్కి ఫైన్ కూడా కట్టాలి. ఇవన్నీ అవసరమా మనకి? అది కాదే, అప్పుడప్పుడు సినిమాలకి అలాగే వీకెండ్ లో షికారులకి వెళ్ళడానికి ఒక కారు ఉంటే బాగుంటుందని. అదేం వద్దు, ఆ 5 లక్షలతో ఎంచక్క నాకు ఒక వడ్డానం చేయించండి. అసలే నీది 0 సైజు నడుము, నీకెందుకే 5 లక్షల వడ్డానం? అదే కారు కొంటే ఎంచక్క పాత పాటలు వేసుకుని అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి రావచ్చు. మీకు ఇలా చెప్తే అర్థం కాదండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఆ ఎగ్జాంపుల్ ఏదో త్వరగా చెప్పు. అవతల కారు బుక్ చేయడానికి వెళ్ళాలి. 10 సంవత్సరాల క్రితం 50,000 పెట్టి ఓ స్కూటర్ కొన్నారు, ఇప్పుడు ఆ డొక్కు స్కూటర్ అమ్మితే ఎంతొస్తుంది? ఏముంది, మహా అయితే 5,000 లేక 10,000 వస్తుంది. నేను కూడా 10 సంవత్సరాల క్రితం 50,000 పెట్టి 15 తులాల బంగారం తీసుకున్నాను, ఇప్పుడు ఆ బంగారం అమ్మితే ఎంతొస్తుంది? కరెక్ట్ గా చెప్పాలంటే 5 లక్షలు వస్తుంది కదా, 10 రెట్లు లాభం. అందుకే నా మాట విని ఆ 5 లక్షలు పెట్టి నా కోసం వడ్డానం కొనండి, ఫ్యూచర్ లో దాన్ని 15 లక్షలకి అమ్మొచ్చు. కనకం, నీకు కూడా ఓ ఎగ్జాంపుల్ చెప్పనా? ఏంటో ఆ ఎగ్జాంపుల్ త్వరగా చెప్పండి, అవతల వడ్డానం ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలి. అది 10 సంవత్సరాల క్రితం నువ్వు కొన్న బంగారం అమ్మితేనే ఇప్పుడు కారు కోసం 5 లక్షలు వచ్చాయి.